వైఎస్ సునీత రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ సైబర్ క్రైమ్కి ఒక ఫిర్యాదు చేశారు. వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక అతను సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. ఏంటంటే, శత్రుశేషం ఉండకూడదు, ఇద్దరిని లేపే అన్నాయి, ఎన్నికలకు పనికొస్తారు అంటూ పోస్టింగ్లు పెట్టారు. దీనికి సంబంధించి వైఎస్ సునీతారెడ్డి సైబర్ క్రైమ్ను ఆశ్రయించారు. దీని మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి. సార్, ఏంటి సార్, అంటే ఒకే ఒక లైన్ సార్, మనం దీని గురించి మాట్లాడుకునేటప్పుడు, శత్రుశేషం ఉండకూడదు, ఇద్దరిని లేపే అన్నాయి, ఎన్నికలకు పనికొస్తారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఈ ఇంత క్రూరమైన పోస్టింగ్లు పెట్టడం అనేది దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మనకి భారతదేశంలో ఒకటి ఉంది బ్రదర్ సార్. భారతదేశం మనం బానిసత్వం నుంచి బయటపడి మనల్ని ఎలా మనం రూలింగ్ చేసుకోవాలని చెప్పి మన పెద్దలు కష్టపడి మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. దాంట్లో వివిధ అంగాలు ఉంటాయి. వాటిలో ఒకటి కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ వ్యవస్థ. తర్వాత మనకి కాగ్, కంట్రోల్ ఆడిట్ జనరల్, యూపీఎస్సీ సర్వీసెస్. ఇలా మనకి భారత రాజ్యాంగంలో అన్ని వ్యవస్థలు ఉంటే మనకి ఫండమెంటల్ రైట్ అనేది ఒకటి ఉంది. ఈ ఫండమెంటల్ రైటు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, 32 వరకు. ఈ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 19కి వచ్చేలకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఆర్టికల్ 19లో వస్తుంది. ఈ ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఈరోజు మీకు సోషల్ మీడియా పనిచేసిన, యూట్యూబ్ ఛానల్ పనిచేసిన, శాటిలైట్ ఛానల్ పనిచేసిన, ఫేస్బుక్లో పెట్టుకున్న, ట్విట్టర్లో పెట్టుకున్న, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 కిందకే వస్తాయి. అయితే ఆర్టికల్ 19 మనకు ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నేను ఏదంటే అది మాట్లాడతాను, నేను ఏదంటే అది రాసుకుంటాను అంటే ఊరుకోదు కాన్స్టిట్యూషన్. మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ ఏమన్నా ఉన్నా కూడా సమాజానికి హితం చేసేటటువంటి, సమాజానికి ఉపయోగపడేటటువంటిది, సమాజానికి ఏదైనా కదా, మత సంబంధమైన విషయాలు కావచ్చు, రాజకీయ సంబంధమైన విషయాలు కావచ్చు, వాటిల్లో సహేతుకమైనటువంటి విమర్శలు, సహేతుకమైనటువంటి ఆర్టికల్స్, శాస్త్రీయబద్ధమైనటువంటి చట్టం ముందు నిలబడి రాయాలి. కానీ ఏ పోస్టులు అంటే నేను ఆ పోస్టులు పెడతాను అంటే దాని మీద దట్ ఈస్ ద క్రైమ్, దట్ ఈస్ ద క్రైమ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, భారతదేశం ఒకప్పుడు ఇల్లిటరసీ రేట్ ఎక్కువ ఉండేది, భారతదేశంలో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు మనకి స్వతంత్రంకి ముందు సమస్థానాధీశులు ఉండేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అండర్ 14 సమస్థానాలు ఉండేవి. 565 స్వతంత్ర సంస్థానాలతో పాటు 3 స్వతంత్ర రాజ్యాలతో పాటు, మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ఓకే, అప్పుడు 14 ప్రిన్సిలీ స్టేట్స్ ఉండే, అంటే దేశ విభజనలో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అటు వెళ్ళిపోయింది. అంటే బంగ్లాదేశ్ 1971లో ఏర్పాటైనా కూడా మన భారతదేశం విభజనల ప్రకారం మనకేందంటే అది అప్పుడు పాకిస్తానే. కాబట్టి ఇది నేను అంటుండేది ఏంటంటే, ఈ ఎవరైతే సంస్థానాధీశులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసినారంటే, కాలక్రమేణ రాజరిక వ్యవస్థలు సంస్థానాధీశులు అంతరించిపోయిన తర్వాత, ఓకే, దీనికి సంబంధం ఉంది నువ్వు అడిగిన క్వశ్చన్కి, నేను ఈ కథ అంతా చెప్పడానికి కారణం, ఓకే సార్, వాళ్ళంతా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా అవతారం ఎత్తారు. నీకు భారతదేశం ఏ కుటుంబాన్నైనా తీసుకోండి మీరు, హసేతు హిమాచలం దాకా, అంటే మనకి రామసేతు దగ్గర నుంచి హిమాలయ పర్వతాల దగ్గర గతంలో ఎవరైతే సంస్థానాధీశులు ఉన్నారో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ రూపాంతర పరిమాణం చెంది వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయినారు. అంటే పరిపాలనలో ఉండి ప్రజల్ని కాలి కింద తొక్కిపెట్టినటువంటి సంపన్న వర్గాలు బానిస, ప్రజల్ని ఎప్పుడు బానిసల్లాగే చూస్తారు. కానీ మన కర్మ ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో ఈ కొన్ని కులాలకి, నిమ్న కులాలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ.
ఈ ఎస్సీ ఎస్టీలకి కొంత రిజర్వేషన్ ఇవ్వబట్టి వాళ్ళన్నా పార్లమెంట్కి పోతున్నారు. లేకపోతే వీళ్ళందరూ ఈ భూస్వాములు ఏదైతే సంస్థానాధీశులు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక 4 తరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఓకే, కొద్ది కొద్దిగా ఎడ్యుకేషన్ పెరిగే కొంది, కొంచెం చదువుకున్న తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టడం ఏంది, ప్రాంతీయ పార్టీలు పుట్టడానికి బేస్ ఏంటంటే నేషనలిజాన్ని పక్కన పెట్టి ప్రాంతీయవాదాన్ని, మతవాదాన్ని, కులవాదాన్ని ఇలా ప్రజల్ని వాళ్ళ యొక్క దృష్టిని మలచడం కోసము ఇలా ప్రాంతీయవాదాన్ని వాళ్ళు పాలకులు కావడానికి, అంటే పాలకులు అంటే ఎవరు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం కోసం, ముఖ్యమంత్రి పీఠాలు దక్కించుకోవడం కోసం ఒకడు ప్రాంతీయవాదాన్ని ఎత్తుకున్నాడు, ఒకడు మతవాదాన్ని ఎత్తుకున్నాడు, ఒకడు కులవాదాన్ని ఎత్తుకున్నారు. ఈ పరంపరలో ఇక్కడ వీళ్ళంతా ఇంత చేసి వీళ్ళు బతకాలా, వీళ్ళు ఇండస్ట్రియలైజేషన్ కావాలా, వీళ్ళు గ్లోబలైజేషన్లో భాగంగా పారిశ్రామికీకరణ వచ్చింది. గ్లోబలైజేషన్ ముందు భారతదేశంలో ఇండస్ట్రీలు అన్నీ కూడా మనకి తీసుకుంటే ప్రభుత్వ రంగంలో ఉండే, ఈసీఎల్ తీసుకోండి, బీహెచ్ఎల్ తీసుకోండి, ఐడిఎల్ తీసుకోండి, బీడిఎల్ తీసుకోండి, ఐడిపిఎల్ తీసుకోండి, తర్వాత డిఆర్డిఓ తీసుకోండి, అన్ని రంగాల్లో తీసుకున్నా కూడా, అన్ని రైల్వే సెక్టార్ తీసుకోండి, ఏ రంగం చూసినా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఈ గ్లోబలైజేషన్లో భాగంగా ఏం చేసిందంటే ఈ గవర్నమెంటు ప్రైవేటలైజేషన్, ఈ ప్రైవేటలైజేషన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ప్రైవేట్ ఇండస్ట్రీ కావాల్సినటువంటి వనరులు ఏంటి, మినరల్స్ కావాలి, తర్వాత మైన్స్ కావాలి, మినరల్ అంటే మైన్స్, ఈ మైన్స్ నుంచి ప్రకృతి సంపదలు, ప్రజలందరి సంపద అయినటువంటి ఈ సంపదని తీసుకోవాలంటే పర్మిషన్లు ఎవరు ఇవ్వాలా, రాజకీయ నాయకులు ఇవ్వాలా. కాబట్టి క్యాపిటలిస్టులు, ఈ పొలిటికల్ లీడర్సు వీళ్ళిద్దరూ ఒకటైపోయి దేశ ప్రజల సంపదని లూటీ చేయటం ఆరంభించారు. ఓకే, దేశ ప్రజలందరి సంపద అయినటువంటి ప్రజలందరి సంపదని లూటీ చేయటానికి రాజకీయం అనేటటువంటి ఒక అవతారం ఎత్తారు. ఈ పరంపరలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వాళ్ళ 2004 ఎలక్షన్ వాళ్ళ తండ్రి అఫిడవిట్ చూపిస్తే అందరు తీసుకోండి, ఈసీలో 2004 ఎలక్షన్ అఫిడవిట్లో 4 చూపించాల, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ ఇండియా. నేను అంటుండేది ఏంటంటే ఈ తప్పులన్నిటికీ కారణము వ్యవస్థలు పనిచేయకపోవడమే. 2004 స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కానీ మనం తీసుకున్నట్లయితే అతని ఎలక్షన్ అఫిడవిట్లో తన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ తన కూతురైనటువంటి శర్మిలకు కానీ ఆ మొత్తం అఫిడవిట్ చూడండి, ఒక్క ఆస్తి కూడా లేకుండా అఫిడవిట్ చూపించాడు. ఇది వాస్తవం, ఇది సత్యం కూడా.